అలాంటి మంచి టైటిల్ ఎన్నుకున్న డైరెక్టర్ రెడ్డి గారు అండ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గారి గురించి స్పెషల్గా చెప్పాలి. ఎందుకంటే భవానీ గతంలో నేను ఇదే ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఆమె హీరోయిన్గా పరిచయం అయింది నేను చూశాక. మళ్ళీ 3 నెలలు 4 నెలల గ్యాప్లోనే ఈరోజు నిర్మాతగా మళ్ళీ ఆమె కనిపించడం ఎంత డైనమిజం కనిపిస్తుంది ఆమెలో. ఒకటి ఒక హీరోయిన్ ఉండి అంత తక్కువ సమయంలో మళ్ళీ ఒక ప్రొడ్యూసర్గా రావాలంటే చాలా గట్స్ ఉండాలి, అంత ఈజీ కాదు. హీరోయిన్ చేయడానికి నిర్మాత అంటే చాలా వరల్డ్ వైడ్గా చూస్తే కనుక లేడీస్ ప్రతి విషయంలో ముందంజలో ఉన్నారు, అలాగే సినిమాలు ఎంటర్టైన్మెంట్ డివిజన్లో కూడా అన్ని చోట్ల ముందంజలో ఉన్నారండి. మన ఇండియాలో కూడా నార్త్ ఇండియాలో చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అంటే ప్రొడ్యూసర్స్ కానీ కాదు కంప్లీట్గా మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారండి లేడీసు, డామినేట్ చేస్తున్నారు నార్త్ ఇండియా మొత్తం కూడా. అలాగే సౌత్ ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే రీసెంట్గా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తన ధైర్య సాహసాలకి తను ఇది ప్రొఫెషన్గా తీసుకుంటున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ హర్. అండ్ తర్వాత ఈ సినిమా విషయానికి వస్తే ఫామ్ హౌస్ టైటిల్ కూడా మంచిగా ఉందండి, అంటే ఒక టైటిల్లోనే ప్లస్ వాళ్ళు ఇచ్చిన క్యాప్షన్లోనే సినిమా కాన్సెప్ట్ చెప్పేశారు. ఒక ఫామ్ హౌస్ అంటే జనరల్గా ఇదివరకు ఏదో ఎంటర్టైనింగ్ కోసం ఫామ్ హౌస్లు అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేవు, రేవ్ పార్టీస్ కోసం ఇల్లీగల్ యాక్టివిటీ కోసం యూజ్ చేస్తున్నారు ఈ రోజుల్లో. అలాంటి కాన్సెప్ట్ తీసుకొని రియాలిటీకి దగ్గరగా ఒక పిక్చర్ చేశారు. ఈ సినిమా తప్పకుండా అందరికీ ఎంటర్టైన్ మీడియా వారికి, అందరికీ టీవీ మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. ఫామ్ హౌస్ అండి, ఈ చిత్రం నేను బాగుంది అని చెప్పడం అనేది ఏమిటంటే ఒక టెక్నీషియన్గా చెప్పాడనుకుంటారు, కానీ రీరికార్డింగ్ చేసేటప్పుడు నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యానండి. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నాకే అటు ఇటు వెనక్కు చూసుకోవాల్సి వచ్చింది, ఎవరన్నా దయ్యం వచ్చిందో ఎవరన్నా మనిషి వచ్చాడో అని భయం వేసేది. అంత గొప్పగా నటించారు దర్శకుడు రెడ్డి గారు, అంత బాగా తీశారు. భవానీ గారు కూడా అందులో ఒక క్యారెక్టర్ వేశారు, హీరోయిన్ క్యారెక్టర్, అందరూ బాగా యాక్ట్ చేశారు. సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారండి. సినిమా చాలా బాగుంది, డెఫినెట్గా ఆడియన్స్కు రీచ్ అవుతుందండి. ఈ సినిమాను బయ్యర్స్ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ ప్రోత్సహిస్తే మాత్రం మంచి సినిమా. మా డైరెక్టర్ గారు మా ప్రొడ్యూసర్ గారు ఇద్దరు నిజంగా కష్టపడి పనిచేయలేదు, 110% ఇష్టపడి పనిచేశారు. అండ్ ఏ ఆర్టిస్ట్ కూడా కష్టపడకుండా 100% ఎఫర్ట్ పెట్టి ఇష్టపడి పనిచేసేలా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్ ఫర్ దట్. అండ్ ఈ మూవీ నా మూవీలో ఫస్ట్ ఆఫర్ ఈయనే ఇచ్చారు. ఇప్పుడు నేను 2-3 మూవీస్ చేస్తాను, బట్ నా ఫస్ట్ నేల్ అంటారు కదా, అది ఎంఎన్ రెడ్డి గారు, భవానీ అగర్వాల్ గారు. సో వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను. సో ఈ మూవీ చూసి చెప్పండి, చాలా హిట్ చూసాం, చాలా బాగుంది. ఫామ్ హౌస్ అనగానే ఏ రేవ్ పార్టీ గురించి తీసిందో ఏదో ఒక పార్టీ గురించి తీసిందో అన్నది కానే కాదు, ఒక ఫామ్ హౌస్ అంటే ఫామ్ హౌస్లో తీసిందని కూడా కాదు, ఇది టోటల్ డిఫరెంట్ మూవీ. ఏ మండే మిస్టరీ అనే ఆ మిస్టరీలోనే మూవీ చాలా డిఫరెంట్ అయి ఉంది. ఇది టోటల్ సస్పెన్స్ కమ్ హర్రర్ మూవీ. కాలేదండి, చాలా ఇష్టంతో వచ్చాను. అట్ ద సేమ్ టైం అట్లాగే మంచి మంచి మూవీస్ నేను ఇవ్వాలనుకుంటున్నాను, చాలా చూస్తున్నాను, వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి. అలాంటి మూవీస్ కాకుండా వస్తే నిలబడే మూవీస్ని తీయాలని చెప్పేసి కోరికతో వచ్చాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్లో అబ్బాయిలు మూవీ ఫీల్డ్లోకి రావాలంటేనే వాళ్ళ తల్లిదండ్రులు మూవీ ఫీల్డా వద్దు నాయన, వేరేమైనా చేసుకో, ఏ పని చేసినా కూడా ఓకే కానీ మూవీ ఫీల్డ్ మాత్రం వద్దు అన్న పరిస్థితి ఇది.